లోని కార్నర్ మీటింగ్ లో బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదంటూ తన ప్రసంగంతో విరుచుకుపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకసారి మనం లైవ్ లో చూద్దాం. వచ్చే ఆర్టీసీ బస్సు ఎక్కు, నేను టికెట్ పైసలు అడిగితే మా పథకాలు అమలు కానట్టే. ఒకవేళ చెల్లి గవ్వ అడగకుండా నిన్ను సిద్దిపేటలో, సిరిసిల్లలో, చింతమడకల్లో ఇడిచిపెడితే మా పథకాలు అమలు అయినట్టే. నువ్వు సిద్ధమైతే చీర కట్టుకొని గౌలు కూడా బస్ స్టాండ్కి రా, కేటీఆర్ అప్పుడు తెలుస్తుంది. ఎన్ని రోజులు చెప్తారా తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు? ఎంతకాలం మోసం చేస్తారు? మీ మోసాల కాలం చెల్లింది. ఇక మిమ్మల్ని ఎవ్వడు నమ్మేటోళ్ళు లేరు. మీరు చెల్లని రూపాయి మీరు చెల్లేది లేదు, మీ గురించి ప్రజలు పట్టించుకునేది లేదు. అదేవిధంగా బీజేపీ నేను అడగదలుచుకున్న గాడి ఏలాడుతున్నది ఏందా, ఏమిచ్చింది బీజేపీ, ఏమిచ్చింది? ఆడ పెద్దది ఏలాడుతుంది. క్వారంటైన్ హాస్పిటల్ ముందర ఒక పెద్ద గుడ్డ ఏలాడుతుంది. ఏందంటే మోడీ ఇచ్చింది, కిషన్ రెడ్డి తెచ్చింది తెలంగాణకు అంబర్పేటకు గాడిద గుడ్డు. గాడిద గుడ్డును చూసేనా కిషన్ రెడ్డి అవగాహన తెచ్చుకో. అందుకే మిత్రులారా, బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? గట్టిగా చెప్పాలి, చిన్న కాదు. మోడీకి ఇంటివాళ్ళు ఢిల్లీకి, ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? మెట్రో రైలు మనం అడిగితే బీజేపీ ఏం తెచ్చింది? అందుకే మిత్రులారా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరందరు గాడిద గుడ్డ అనాలి. మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డ అనాలి. అందరు రెడీనా? అందరు రెడీనా? 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 బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది?